రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామంలో ఈ రోజు ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ మరత్వద కన్నడ ప్రాంత ప్రజలకు నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి ప్రసాదించి సర్దార్ వల్లభాయ్ పటేల్ మరియు తెలంగాణలో రాజాకారులకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధుడని స్మరించుకుంటూ భారత పతాకాన్ని ఆవిష్కరించారు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని మాట తప్పిన కేసీఆర్ని రానున్న కాలంలో తెలంగాణ ప్రజలు సహించరని ఆదర్శ యూత్ పక్షాన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రత్నాకర్ ఉపాధ్యక్షుడు వెంకటేష్ మరియు యూత్ సభ్యులు శంకర్ రాజు బాబు విష్ణు నవీన్ భిక్షపతి అనిల్ గోవర్ధన్ మహేందర్ పాల్గొన్నారు ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు తెలంగాణలో సెవెంటీన్ సెప్టెంబర్ ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత దీని పట్ల ఎలాంటి శ్రద్ధ చూపకుండా కనీసం ఈ వేడుకల్ని నిర్వహించకుండా ఎంఐఎంతో పొత్తు పెట్టుకొని ఇది తెలంగాణ రాష్ట్రంలో సెవెంటీన్ సెప్టెంబర్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ని నిర్వహించకపోవడాన్ని భారతీయ జనతా పార్టీ పకాన మేము తీవ్రంగా ఉన్నాం